కొన్ని వ్యవస్థలను గౌరవించక తప్పదు రాజ్యాంగబద్ధ విషయంలో రాజ్యాంగబద్ధ పదవుల విషయంలో ఒక్కొక్కసారి రాజీ పడక తప్పదు అంటే ఎప్పుడూ నెగ్గాలి అనుకోవడంలో తప్పులేదు అదే టైంలో నెగ్గడం కంటే తగ్గడం చాలా ఇంపార్టెంట్ కొన్ని కొన్ని అంశాల్లో అనేది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు ఆంధ్రప్రదేశ్కి చెందిన కొంతమంది రాజకీయ విశ్లేషకులు కారణం ఏంటి అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహారంలో మళ్ళీ ఆయన నియమిస్తూ గవర్నర్ గారి పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి అది కూడా గోపాలకృష్ణ ద్వివేది ఆ ఉత్తర్వులను పంపించారు గవర్నర్ పేరుతో సో మళ్ళీ అది కూడా హైకోర్టు నిర్ణయాన్ని అనుసరిస్తూ ఆ ఆదేశాలను అనుసరిస్తూ అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల పేరుతో ఇప్పుడు ఆ నియామకాలు చేస్తున్నాము మళ్ళీ అనేది కూడా సుప్రీంకోర్టు తీర్పుకి లోబడి నియామకం ఉంటుంది అనేది కూడా అక్కడ చాలా స్పష్టంగా అయింది మొత్తం మీద మొన్నటి వరకు చాలా హాట్ టాప్గా మారిన అంశం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఓ వివాదం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఒక కొలుక్కు వచ్చినట్టే అనేది కొంతమంది నిపుణులు చెబుతున్నమాట అయితే ఇక్కడ ఎవరు విజయం సాధించారు ఎవరు ఓటమి చెందారు అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాల్లో నెగ్గడమే కాదు తగ్గడం కూడా తెలుసుకోవాలనుకుని ఈ విషయంలో తగ్గారు ఎందుకంటే రాజ్యాంగబద్ద పదవుల విషయంలో ఖచ్చితంగా రాజీ పడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రాజ్యాంగానికి లోబడి ఖచ్చితంగా అందరూ పనిచేయాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేశారు ఈ వ్యవహారంలో ఆ విషయమే స్పష్టం అవుతుంది అనేది ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలను ఉన్న పలంగా వాయిదా వేయడం ద్వారా అప్పట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు జగన్ సర్కార్ మధ్య ఒక వివాదం మొదలైంది ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎందుకు సొంత నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఆ తర్వాత ఏమేం జరిగింది ఏంటనేది అందరికీ తెలిసిన విషయమే రాజకీయంగా ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు అయితే ఈ పోరాటంలో ఎంత దూరమైనా వెళ్దాం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో కనకరాజు గారి నియామకం కూడా జరిగిపోయింది అయితే స్వయంగా ఆయనే మీడియా ముందుకు వచ్చి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తన సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు గారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఆరోపించారు ఇమీడియట్గా వెంటనే ప్రశ్న పెట్టి అక్కడి నుంచి మొదలైంది ఎపిసోడ్ చాలా మలుపులు తిరిగి కోర్టులకు వెళ్ళి ఫైనల్గా జగన్ గారి ప్రభుత్వం మీద కోర్టు ధిక్కారం కేసు కూడా నమోదైంది ఈ విషయంలో సో ఎట్టకేలకు మళ్ళీ గవర్నర్ గారి ఆదేశాలతో మళ్ళీ నియా ఈ నియామకం అనేది జరిగిపోయింది అయితే ఇక్కడ ఓకే అది రాజ్యాంగబద్ధంగా జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వ్యక్తిగతంగా ఆయన నిర్ణయం తీసుకున్నారు కాస్త ఇలాంటి సమయంలో వెనక్కి తగ్గడమే మేలు అనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా మొత్తానికి ఇప్పుడు గారు మళ్ళీ యథావిధిగా ఆయన పదవులోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక మీదట ఎన్నికలకు సంబంధించి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మొండిగానే ఇంకా వ్యవహరిస్తారా నిమ్మగడ్డకు మొన్నటి వరకు పదవి ఇవ్వడానికి ఇష్టపడలేదు కానీ ఇప్పుడు ఇవ్వక తప్పలేదు సో ఇక్కడ నుంచి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుపోయే అవకాశం ఉంటుంది అనేది వేచి చూడాలంటున్నారు విశ్లేషకులు అదే టైంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇటువంటి అంశాల్లో ఒక మెట్టు తగ్గడం అనేది నిజంగా ఆయన తీసుకున్న అద్భుత నిర్ణయం అనేది కూడా కొంతమంది అభినందిస్తున్న సందర్భం కూడా ఉంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి